ఈరోజు శాసన మండలిలో విద్యారంగంపై చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంగా ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని, రాష్ట్రంలో సుమారు 20,000 పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, దాదాపు 4 లక్షల మంది పైగా అభ్యర్థులు టెట్ పరీక్ష రాశారు, అందువల్ల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 మేలో ఇంతవరకు ఒక డిఎస్సి కూడా ఇవ్వలేదు, వెంటనే ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని మంత్రి బొత్స సత్యనారాయణని డిమాండ్ చేయడం జరిగింది. ఆయన సమాధానమిస్తూ ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం, అయితే పాఠశాలల మ్యాపింగ్ అది జరిగిన తర్వాత ఈ నోటిఫికేషన్ ఇస్తామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే ఎన్ని పోస్టులు ఉంటాయి అనే దాని మీద ఆయన నిర్దిష్టంగా చెప్పలేదు, నోటిఫికేషన్ మాత్రం ఇస్తామని ఆయన హామీ ఇవ్వటం